మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీకి ఒక వరం కాబోతున్నారా భారతీయ జనతా పార్టీ ఎందుకు మమతా బెనర్జీ ఒక పక్కన అక్కడ కార్యకర్తల ప్రాణాలు తీశారు అలాగే గందరగోళాలు చేశారు యాక్చువల్గా చెప్పాలంటే రాష్ట్రపతి పాలన విధించి అవతల పడేయచ్చు అంత దారుణమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే బెంగాల్లో అయినా చేయలే ఏంటి అంటే ఒకటి వీళ్ళు రాష్ట్రపతి పాలనకి విముఖం నెంబర్ వన్ రెండవది కోర్టులు తర్వాత మళ్ళీ ఏదో ఒక వంకజు పెట్టి ఆపుతాయి ఇది నెంబర్ టూ అప్పుడు అది ఎదురు దెబ్బ అవుతుంది వీటికి తోడుగా రాజకీయ కోణంలో కూడా ఆలోచిస్తున్నారన్నటువంటి మాట కనబడుతుంది ఇదే జాతీయ రాజకీయాలు చూసేటువంటి వాళ్ళు విశ్లేషణ ఏంటంటే ఇవాళ మమతా బెనర్జీ తన రాష్ట్రానికి పరిమితం కావట్లేదు ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించుకోవడానికి చూస్తుంది అటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు లేకపోతే త్రిపురలో కావచ్చు ఇట్లాంటి చోట్ల అయితే జాతీయ నాయకురాలు అయిపోతుందా ఆవిడికి ఆవిడ ఫీల్ అవ్వచ్చు కానీ జనాలు ఫీల్ కావట్లేదు కానీ మైనార్టీ సామాజిక వర్గాల్లో మాత్రం బీజేపీ పట్ల అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ని ఆ స్థాయి ప్రతిపక్షంగా నమ్మట్లా కుదరట్లా ఇప్పటికి కూడా ఎందుకంటే అయోధ్య అంశం తర్వాత ఆగిపోయినటువంటిది చూస్తే వాళ్ళకి కూడా అనేక ప్రాంతాల్లో రాష్ట్రాల వారికి ప్రాంతీయ పార్టీలకి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు అయితే జాతీయ స్థాయిలో కాస్త కోస్తో మమతా బెనర్జీని మోడీని తిట్టే మనిషి కాబట్టి అన్నటువంటి దీంట్లో ఇస్తున్నారు అప్పుడు ఈవిడికి ఆ ఓట్లు డైవర్ట్ అయితే మైనారిటీ ఓట్లు డైవర్ట్ అయితే అది కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన తర్వాత ఈవిడదోని ఈవిడ ఇప్పుడు ఉత్తర మన బెంగాల్లోనే చూస్తే ఒకప్పుడు నలభై నాలుగు అసెంబ్లీ సీట్లు క్రింద అంతకుముందు ఉన్నటువంటి ఎన్నికలు మొన్నటిసారి ఒక్క సీటు కూడా లేదు ఏకంగా దాదాపు పద్ ఇరవై శాతం దగ్గర ఉన్నటువంటి ఓట్లను కాస్త మొన్నటిసారి తెచ్చుకున్నటువంటిది ఒకటిన్నర శాతం ఓట్లకు పడిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే మమత అడుగుపెట్టిన చోట కాంగ్రెస్ నాశనం అవుతుంది రెండో పక్కన భారతీయ జనతా పార్టీ బెనిఫిట్ అవుతుంది ఎందుకు బెంగాల్లో కాంగ్రెస్ పోయిన తర్వాత ఏమైంది ఆ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేశారు కాంగ్రెస్ కమ్యూనిస్టుల ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసింది మమత పక్కన భారతీయ జనతా పార్టీ శత్రుత్వం కారణంగా తను దెబ్బతీస్తున్నటువంటి తన మిత్రులని కూడా ఇక్కడ తను ఎదగాలి అనుకునేటువంటి క్రమంలో తొక్కుతూ ఉంది కాబట్టి మమతని అలాగే ఎదగనీయడమే బెటర్ అన్నటువంటి కోణంలోనే భారతీయ జనతా పార్టీ వదిలేస్తుంది సంకేతం వినబడుతుంది